నా పేరు డాక్టర్ రమేష్ అండి, అండ్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ఆయుష్ హాస్పిటల్స్. ఈరోజు ఉదయం సుమారుగా 6 గంటల టైంలో దోన నాగేశ్వరరావు గారు మా హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు వారి కండిషన్ జనరల్ కండిషన్ అది, వైటల్స్ కానీ అన్ని స్టేబుల్గానే ఉన్నాయి, కానీ కొంచెం మగతగా ఉన్నారు కనుక అబ్జర్వేషన్కి హాస్పిటల్లో పెట్టడం జరిగింది. దానికి డాక్టర్ శ్రీధర్ గారని మా న్యూరాలజిస్టు వారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వారి కండిషన్ ఇప్పుడు మీకు ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి. నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు కొంచెం మగతగా ఉన్నారు, చూస్తే డీహైడ్రేషన్ సైన్స్ బాగా తెలుస్తున్నాయి అన్నమాట. నేను ఎక్కువ కానీ ఒబే చేస్తున్నాడు, కాళ్ళు చేతులు అన్ని కదలికలు అన్ని బాగానే ఉన్నాయి. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐ చేపించాము. ఎంఆర్ఐలో మనకి స్ట్రోక్ సైన్స్ లాగా బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన సైన్స్ ఏం కనపడలేదు. సో హాస్పిటల్లో అడ్మిట్ చేసి డీహైడ్రేషన్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఐవి ఫ్లూయిడ్స్ లాంటివి ఇచ్చి ఒక 24 to 48 hours అబ్జర్వేషన్లో ఉంచితే రికవర్ అయిన తర్వాత ప్రస్తుతానికైతే స్టేబుల్స్ ఉన్నాయి, వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి. అలార్మింగ్ సైన్స్ ఏం కనపడలేదు ప్రస్తుతానికి. సో డీహైడ్రేషన్ సైన్స్ కరెక్ట్ చేస్తున్నాము, క్లోజ్ మానిటర్ చేస్తున్నాము, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాము అన్నమాట ఆయన కండిషన్ గురించి. అందరికీ నమస్కారం అండి. మొన్న రాత్రి నాన్న అస్వస్థకు గురవడం జరిగింది, అందరికీ మీ అందరికీ తెలిసిందే. అది సడన్గా మత్తులోకి వెళ్ళిపోతాం, పల్స్ బాగా డౌన్ అయిపోతాం, పల్స్ 60 అట్లా ఉండేది, 45 అట్లా వచ్చేసి బాగా ఆందోళన చెందాం మొన్న రాత్రి. మేము 108లో ఇట్లా విజయవాడ తీసుకురావడం జరిగింది, డాక్టర్ సపోర్ట్ తీసుకుని. పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా, ప్రజలందరికీ నమస్కారం. మొన్న రాత్రి అస్వస్థకు గురవడం జరిగింది, 10 గంటల తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఈరోజు విజయవాడ హాస్పిటల్లో ఉన్న సంగతి నాకు ఇప్పుడు మాత్రమే తెలిసింది. కానీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా ఆందోళన. For more videos like this, subscribe BigTV channel.